మేకల్ తినట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువైన చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టటం లేదు. తవరపాకుల్లో రెండు మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకే ఇస్తారా? అలా అనకే, నా పోస్ట్ కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు రెండు పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ 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 బామ్మ, నా దగ్గర లేదంటుంటే నా మాటినవే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100ే 100 రూపాయలు ఇవ్వన్నా సమ్మా. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే, ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు, నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే విను, అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ వెళ్తూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా, నా శవాన్ని చూసేదాని అమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయి అంటే ఇరగ కొట్టి ఏ ముద్దు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదాని. ఓ సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి. ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, మల్లెపూలు, అబ్బో అబ్బో, అన్ని పూలు ఉన్నాయి గాని అసలైన నా పువ్వేది? ఎక్కడబ్బా? హే చచ్చు, చచ్చు, ఏంటి బాధపడుతున్నావా? నేనేమి స్టాక్ లేకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తున్నావేంటి చచ్చు? ఏం చచ్చు మాట్లాడు, పంపతి సెవనన్నా లవ్ చేసావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సత్తు పెరుగుతుందా చెప్పు. మాట్లాడవే, అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి ఏంటి? మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పెట్టుకుంటావా?
మరీ అంత మొరటగా ప్రవర్తించకరా చిన్న పిల్లది వ్యవహారం చెడిపోతే ఏంటి మొగుణ్ణన్న మర్యాద కూడా లేకుండా ఏడా పేడా అంటావు అసలు నేనేం తప్పు చేశానండి ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తలెత్తు కదా కిటికీ ఎక్కుతావు అమ్మవి ఎక్కుతావు ఆటావు ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతాడే నీకు దండం పెడతాను అసలు ఈ తప్పంతా నీది కాదే ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేయకపోతే నాకు ఈ దెబ్బలు తగిలేవి కాదు కదా దీనికి అంతటికి కారణం ఆ లూజ్ బసవయ్య గాడు ఓ దీనికి అంతటికి కారణం బసవయ్య చూస్తా ఆడు బయట ఉన్నాడు అరే తలుపు తీరా బాపలేటా గొడవ నీకేం కాలేదు కదమ్మా ఇడివిడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వేదవ అక్కడికి చెప్పి పంపించాను ఏం చెప్పి పంపించావు గాడు దుక్క ఉపాయం చెప్పి నన్ను ముంచావు ఏమైందిరా ఏమైందంటావేంటి బాబాయ్ పిచ్చి పిచ్చిగా కొట్టింది అమ్మో గోడెక్కి కొట్టింది కొట్టిందా పట్టుకున్న మొగడని కూడా చూడకుండా కొడతావు ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు కొడతావా అయిపోయాడు బాబాయ్ గారు అయిపోయాడు అయిపోయాడు బాబాయ్ వ్యవహాన్ని చేత కొట్టేసిందిరా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తా స్వామి భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం ఇష్టాఫల సిద్ధిరస్ సెలవు స్వామి రామ్మ మంచి సందు చూసుకొని భలే బెదిరిస్తున్నావయ్యా పద మీ అందరికో గుడ్ న్యూస్ రాజా గజపతిరావు గారు వస్తున్నారు మళ్ళీ మనం అంతా కలిసి ఓ రెండు రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం బేడా కోలం ఉందేరా హీరో లెవెల్లో బతుకుతున్నాడు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా రాయ్ మళ్ళీ ఇలాంటి యదవ ప్రపోజల్స్ పెట్టావంటే మక్క వెరగొడతాను కాదు మొన్న చేసిన వెధా పనికి నానా పెంట్ అయింది అవును మా వారు ఎక్కడ వదిలేస్తారో అని ఎంత భయపడిపోయాను ఇదిగో ఏమండి చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడలు డెలివరీస్ అడిగారు సత్యే చావైంది బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెంచకండి బాబు పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని రాజమండ్రిలో మాది లంకంత కొంపని మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు తీరా దిగాక మనది డ్రామా కంపెనీని తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టీలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ ఏ పార్టీలు తీస్తారని ఊహించుకోండి తప్పగానే వెళ్ళాలరా హలో
దూరమే ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు అయినా అమ్మా కళ్ళు లేని కబోది బాబు అవును బాబు పైసా ధర్మం చేయి బాబు పైసా ఏంటి ఇదిగో 5 రూపాయస్ పిల్ల చూస్తే సూపర్ గా ఉంది కళ్ళలేపోయినాయా గజపతిరావు గారు పీకింగ్ చేశారు నాయన అలాగా లేకపోతే నేనే కీప్ చేసేవాడి సచ్చినోడా इंटी पक पड़को रोजू पड़े करेक्ट इवाड़ा पे अर्धरा फोन नूमटू तीक कंपनी पर अर्जेंट हैदराबाद क्यांपाली सामान वे बैलदेर अरस्ता मंकई बति वाल అలా కిటికీల కల ఉండిపోనారైతే ఓ పాల లోపలికి రండి ఎంత రెస్పెక్ట్ రాయల్ ఫ్యామిలీ లా ఉంది పలంద్రా అమ్మా ప్రేమతో తుల్చి పచ్చడి కింద కొట్టిచాడు పోయి ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకదేంటి ఒక షూట్ ఇల్లు ఉందిరా సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా అలా డైలీ కస్టమర్స్ चूस कंपनी पेटो बस मरी कंपनी मुझे मनल कल पर्मीशन करेक्ट यदवनी मुझे आलिपोइेमो लेडी डाक्टर మీరు ఇక్కడే ఉంటే ఆవిడికి పిచ్చి పడుతుంది ఆవిడి పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో అయితే వస్తాను బేబీ నా ఖాళీ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంటాను నువ్వేం అనుకోవద్దు వస్తాను అరే అంత కోపం ఎందుకు దగ్గర పెట్టుకోవద్దు నేను వస్తాను తారా తారా ఎక్కడైనా కుంటోడు ఉంటాడు గుడ్డోడు ఉంటాడు మూగోడు ఉంటాడు కానీ ఇలా కుంటి గుడ్డి మూగ శివుడు మూలశంక తొర్రిన పర్రి ఎవడు ఉంటాడండి మీరు తప్ప అరే మాట్రా ఏంటండి అబ్బో కొడితే కొట్టారు కదండి ఏమండి ఒక మాట అండి ఏమట్రా అయ్ బాబాయ్
అయిందండి సెల్లుకి సెల్లండి ఏమండి ఆ షిప్పల్లప్పుడు ఈ షిప్పలో ఎత్తే నేను వెళ్ళిపోతానండి ఒరే ఎదవా డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇగో ముందు ఫోటో చూడు అదిరిందండి రెండో అమ్మగారా కళ్ళు దించుకుపోతాయి మా మదను పవను లేరు వాళ్ళ లవ్వర్రా పేరు మోన మోనా మీకోసం నేను లేనా నువ్వు సై అంటే నేను రానా నిన్ను లేవదీసుకు పోనా అంటూ దీన్ని మీ కొడుకులకు దూరం చేసి దీన్ని లేవదీసుకు పోవాలి అంతే కదండి చెప్పు తీసుకోవటం చేస్తేదవా ఆమెన కాబోయే కోడలరా కాకపోతే అది వాడి కోడలు అవుతుందా నా కోడలు అవుతుందా అనేది ఇంకా తెలియట్లేదు ప్రస్తుతానికి మా ఇద్దరు కొడుకులతో తిరుగుతో ఏంటండి ఇది చెప్తే పోయేది కానీ మా బాగా జరిగిందండి నువ్వు మా కాబోయే కోడలు మెల్లిగా ఫాలో ఆ అమ్మాయి మా ఇద్దరు కొడుకుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవుతుందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు పంపించు అంటే పోకి మహేష్ బాబు టైప్ అన్నమాట ఊరికే అక్కర్లేదురా ఏదో ఒకటి పడేస్తానులే ముందు ఇదిగో సెల్ ఫోన్ దీన్నే ఫోన్ అంటే మరి దీన్నే అంటారా సరే నంబర్ నోట్ చేస్తావు హెల్ప్ మీ 9848030000 అన్ని బొక్కలే ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది యాక్షన్ అలివేలు కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనేయు మా ఈ ఒడియం.